కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం కోడూరుపాడు జూట్ మిల్ వద్ద ఐఎఫ్టియు సిఐటిల ఆధ్వర్యంలో సర్కార్ జూట్ మిల్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు। కార్మిక సమస్యలు పరిష్కరించకుండా జూట్ మిల్ అమ్మడానికి గాని కొనడానికి గాని వీలులేదని ఐఎఫ్టియు సిఐటిల నాయకులు డిమాండ్ చేశారు। కార్మికులకు రావాల్సిన చట్టపరమైన గ్రాడ్యుయేటర్ పెండింగ్ లో ఉన్న జీతాలు బోనస్ ఇచ్చే వరకు మిల్లును అమ్మడానికి గాని కొనడానికి గాని వీలులేదని కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు। సమస్యలను పరిష్కరించాలి, సర్కార్ జూట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, గ్రాడ్యుయేటిని పెంచాలి, గ్రాడ్యుయేటిని పెంచాలి, పెండింగ్ లో ఉన్న బోనస్ ను పెంచాలి, పెండింగ్ లో ఉన్న జీతాలను పెంచాలి, పెండింగ్ లో ఉన్న బోనస్ ను పెంచాలి, పెండింగ్ లో ఉన్న జీతాలను పెంచాలి, గ్రాడ్యుయేటిని పెంచాలి, కార్మికులకు సర్వీస్ ను పెంచాలి, కార్మికుల సర్వీస్ ను పెంచాలి, కార్మికులకు సర్వీస్ ను పెంచాలి, పరిష్కరించాలి సర్కార్ జూట్ మిల్ కార్మిక సమస్యలను సర్కార్ జూట్ మిల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, సర్కార్ జూట్ మిల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, సర్కార్ జూట్ మిల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, అమ్మవద్దు అమ్మవద్దు కార్మికులకు, కార్మికులకు చెల్లించవలసిన నిధులు చెల్లించే వరకు అమ్మవద్దు, కార్మికులకు చెల్లించవలసిన నిధులు చెల్లించే వరకు అమ్మవద్దు, కార్మికులకు చెల్లించవలసిన బకాయిలు చెల్లించే వరకు అమ్మవద్దు, కార్మికులకు చెల్లించవలసిన బకాయిలు ఇచ్చే వరకు అమ్మవద్దు, కార్మికులకు చెల్లించవలసిన బకాయిలు ఇచ్చే వరకు అమ్మవద్దు, న్యాయం చేయాలి సర్కార్ జూట్ మిల్ కార్మికులకు, జూట్ మిల్ సర్కార్ జూట్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో మెకానిక్ గా పనిచేసి నెక్స్ట్ టీఎన్టీసీ యూనియన్ ప్రెసిడెంట్ గా చేసి ఉన్నాను, తర్వాత టీఎన్టీసీ మండల ప్రెసిడెంట్ గా కూడా చేసి ఉన్నాను। ఈ ఫ్యాక్టరీ ఫస్ట్ 85లో ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యిందండి। 85లో ఒక రైల్వే ఎంప్లాయ్ ఒక ఆయన ఈ ఫ్యాక్టరీని నిర్మించాడు। ఆయన నిర్మించిన తర్వాత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తిప్పిన తర్వాత ఆయన లాస్ట్లో ఉండి ఏలూరు బుజ్జగోపాల్ గారికి ఫ్యాక్టరీ అమ్మేశారు। ఆయన కూడా తిప్పిన తర్వాత కొన్నాళ్ళకి గోల్చే గారు అని ఆయన వచ్చాడు। ఆయన కూడా కొన్నాళ్ళు తిప్పిన తర్వాత అసలు వాండ్ర గారు వచ్చి గోరంగ్ భర్తే అని చెప్పి ఆయన వచ్చాడు। ఆయన వచ్చిన తర్వాత ఈ మిల్లు కుంటు పడటం జరిగింది। సరిగా మెయింటెనెన్స్ లేక, సరిగా మేనేజ్మెంట్ సరైన అవగాహన లేక, పాలసీలు సరిగ్గా లేక ఈ మిల్లు కుంటు పడింది। మాకు బోనస్ కానీ గ్రాడ్యుటీ కానీ ఇవ్వటంలో మొండికేశారు। మేము డిసిఎల్ ఏసీఎల్ అందరికీ జేసీఎల్తో సహా ఏలూరు జేసీఎల్ గారితో సహా అందరికి కూడా మేము నోటిఫికేషన్ ఇచ్చాము। కోర్టులో కేసు కూడా నడుస్తుంది। ఆ కేసు నడుస్తుండగానే మమ్మల్ని ఇక ముద్రపై వెంకటేశ్వర గారు ఎమ్మెల్యే గారు ఒక ఆయన వచ్చి ఆయన సహకారం కోరాము। అప్పుడులో 2013లో ఆయన వచ్చి ఈ ఫ్యాక్టరీకి వచ్చి ఏం జరిగింది ఏంటి అని మమ్మల్ని అడిగితే ఇలా జరిగిందంటే అలా కుదరదు, బోనస్ ఇవ్వాల్సిందే అని చెప్పి అన్నారు। అప్పుడు మేనేజ్మెంట్ వారు పావలా రూపాయికి పావలా ఇస్తామని చెప్పి అంటే మేము అందరం ఎదురు తిరిగి పావలా కాదు రూపాయికి రూపాయి ఇవ్వాల్సిందే। వెంకట్రావు ఐఎఫ్టియు అనుబంధ సర్కార్ జూట్ ఫైబర్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ 2013లో ఈ కృష్ణా జిల్లాలో అత్యధిక జూట్ పరిశ్రమగా ఉన్నటువంటి ఈ సర్కార్ జూట్ మిల్ని 2013లో మేనేజ్మెంట్ ఎటువంటి నోటీసు లేకుండా చట్టపరమైనటువంటి నోటీసు లేకుండా దుర్మార్గంగా ఈ యొక్క మిల్లుని మూసివేశారు। కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలుగా ఉన్నటువంటి జీతాలు పెండింగ్లో ఉన్నాయి, బోనస్ పెండింగ్లో ఉంది, అదేవిధంగా సర్వీస్ కూడా ఇవ్వకుండా మేనేజ్మెంటు దుర్మార్గంగా దౌర్జన్యంగా ఈ యొక్క సర్కార్ జూట్ మిల్ని మూసివేశారు। ఈ యొక్క 5 యూనియన్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వాలకి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అప్పుడున్నటువంటి లేబర్ అధికారులకు కూడా అనేక సార్లు విన్నవించుకున్నాం। ఈ యొక్క జూట్ కార్మిక సమస్యలను పరిష్కరించాలి, ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు కానీ బోనస్ కానీ ఎరన్ లీవ్స్ కానీ అదేవిధంగా సర్వీస్ని కానీ ఇచ్చే విధంగా ప్రభుత్వం అధికారులు చర్య తీసుకోవాలని చెప్పేసి అనేక సార్లు ప్రభుత్వానికి లేబర్ అధికారులకు వినిపించుకున్నాం, అయినా ఫలితం లేకుండా పోయింది। తిరిగేటటువంటి జూట్ మిల్ని చట్ట వ్యతిరేకంగా ఈ యొక్క సర్కార్ జూట్ మిల్ మేనేజ్మెంట్ మూసివేయడం అంటే దగ్గరగా 500-600 మంది పనిచేస్తున్నటువంటి ఈ యొక్క జూట్ మిల్లో కార్మికుల యొక్క ఉపాధిని దెబ్బకొట్టే విధంగా మేనేజ్మెంట్ చర్యలు ఉన్నాయి। 500 మంది పనిచేయటువంటి కుటుంబంలో దగ్గర 2500 మంది 300 మంది ఈ యొక్క సర్కార్ జూట్ మిల్లో పనిచేసేవారు। ఈ యొక్క అంచెలంచెలుగా ఈ యొక్క జూట్ మిల్లో ఉన్నటువంటి సామాగ్రిని మేనేజ్మెంట్ అమ్మేయాలనేటువంటి దురుద్దేశంతో ఒక పార్టీ ప్రయత్నం చేస్తున్నారు। ఇది దుర్మార్గం, చట్ట వ్యతిరేకం। ఏదైనా ఈ యొక్క జూట్ మిల్లో ఏదైనా వస్తువు అమ్మాలంటే కార్మికులకు ముందు తెలియజేయాల్సిన అవసరం ఉంది। ఏదైనా బ్యాంక్ బరోడా బ్యాంకులో వాళ్ళ యొక్క లోన్ తీసుకున్నారు కనుక బరోడా బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ యొక్క జూట్ మిల్ని తాళాలు వేశారు, వాళ్ళ యొక్క ఆధీనంలో తీసుకున్నారు। ఈ మిల్లుని అమ్మాలన్నా, మిల్లు లోపల ఉన్న పనిముట్లు అమ్మాలన్నా, సేల్స్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలి, కార్మికులకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఇవ్వాలి, కార్మికులకు ఇవ్వాల్సిన గ్రాడ్యుయేట్ ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి,
పెండింగ్ సమస్యలు పరిష్కరించే వరకు ఈ మిల్లులో ఏది అమ్మేటటువంటి హక్కు బ్యాంక్ మేనేజ్‌మెంట్ గాని మిల్లి మేనేజ్‌మెంట్ గాని ఎవరికి చట్టపరంగా హక్కు లేదని మేము తెలియజేస్తున్నాం। ఏదైనా కార్మిక సమస్యలు పరిష్కరించే మార్గం ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు తీసుకోవాలి। ఆ కానంలో ప్రయత్నం చేయాలని చెప్పేసి యూనియన్ ప్రతినిధి।